యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి చదివి వినిపించండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. మరొకసారి చదువు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచు ఉన్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలను బహు జాగ్రత్తగా మనము గ్రహించి జ్ఞానము చేత వాటిని మనము ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకు అంటే శోధన కాలము, అపవాది శోధిస్తున్న కాలము, బహువిశ్వాసమును కలిగి ఉంటున్న వాని పడవేయడమే వాని పని. ఆ విధంగా దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు కాబట్టి మరి ఎన్నో విధమైన శోధనలు కలగ చేయబోతూ ఉండగా మనము ఆ శోధనను చూసి అస్సలు భయపడద్దు. మన దేవుడు శక్తివంతుడు, ఖచ్చితంగా నూతన మందిరాన్ని ఇస్తాడని నేను నమ్ముచు సంతోషంగా ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. ఎందుకు అంటే ఇవన్నీ వ్యర్థమైనవి, లోకంలో ఏది మనది కాదు. ఏదో కొన్ని రోజులు ఉండటానికి, కానీ ఇవి ఏమీ మనవి కావు, ఏవి మనతో ఉండేవి కావు. ఎవరు మనతో రారు. ఆయనతో మనం ఎప్పుడు భూమి మీద ఉండగా ఉంటే చాలు, మనము పరలోకానికి కొనిపోబడతాము. ఇవన్నీ వస్తూనే ఉంటేవి, శోధనలు ప్రతి మనిషికి వస్తూనే ఉంటేవి. ఇంకా విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళకి బహుగా వస్తూ ఉంటాయి. శ్రమ లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కానీ కాదు, శోధన లేని క్రైస్తవుడు అసలు క్రైస్తవుడే కాదు. ఎందుకంటే శోధన ఉంటేనే దేవుడితో ఉండగలుగుతాం, శోధన లేకపోతే ఉండలేము. సాతాను గారికి వాడందరినీ శోధించడం మొదలు పెడుతున్నాడు, కానీ వాడిని తెలియట్లేదేమో అనుకుంటా నేను. ఆ శోధన వల్ల మనకి మేలు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని రాజ్యం ఉంటుంది, ఇంకా నిత్యము కూడా దేవునితో మనం ఉండగలుగుతాం. కానీ వాడు శోధించాలి అని శోధిస్తూ బాణాలు వేస్తుంటాడు, కానీ నిరీక్షణ అనేది మనకు చాలా అవసరము. దేవుడు అదే చెప్తున్నాడు, నీకు ఇచ్చిన కిరీటాన్ని నువ్వు కాపాడుకొని పట్టుకో. నమ్మకమైన జీవితాన్ని చివరి శ్వాస వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఏది వచ్చినా కానీ నీ విశ్వాసంలో త్రొట్టిల్లొద్దు, విశ్వాసంలో త్రొట్టిల్లొద్దు. ఎంతోమంది అని పరలోకం లేదు, నరకం లేదు, పరలోకం ఇంకా తెరవబడలేదు, నరకమే తెరవబడలేదు, ఇలా ఎన్నో అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఖచ్చితంగా దేవుని రాజ్యము మన కోసం సిద్ధముగా ఉంది. అన్నీ సిద్ధపరిచాడు ప్రభు. నరకము భయంకరమైనది, చనిపోయిన వాడు నరకంలో కాలుతూ అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైన నరకంలో యాతన పడుతూ భార్య ఎంతో కేకలు పెడుతున్నారు. నేను ఇప్పుడు అనుకుంటూ ఉంటాను, ప్రభు చూపించారంటే, ప్రభు పరలోకం తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఒక మాట అన్నారు, భూమి మీద ఉన్న నా ప్రజలు నా రాజ్యము లేదని వెతకలేకపోతూ ఉన్నారు కుమార్తె. నీకు నేను చూపిస్తున్న ప్రతి విషయాన్ని, నేను చూపిస్తున్నాను నా రాజ్యంలో ఉన్న ప్రతి విషయాన్ని, ప్రతిది కూడా నీవు వివరించి చెప్పు అన్నారు. ప్రభు నాకు అంత జ్ఞానం లేదు కదయ్యా, కానీ నేను అప్పుడు ప్రభు నన్నప్పుడు ప్రభు ఒకే మాట చెప్పారు, నీలో నేనుండబోతున్నాను, నా జ్ఞానము చేతను వివరించబోతున్నావు, నా జ్ఞానము ఎప్పుడు నీలో ఉండబోతున్నది అని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే ప్రభు అలా చెప్పి మరి ఆ పరిలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతమును చూపించి వివరించడమును బట్టి ఈరోజు కూడా ప్రతి విషయము కూడా నాకు జ్ఞాపకం ఉండనట్లుగా దేవుడు ఆయన జ్ఞానము చేత నింపడం బట్టి దేవునికి నేనేమి ఇచ్చినారో నన్ను తీర్చుకోలేను. పరలోకము, ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళే వారుగా ఉండాలి, సిద్ధపడాలి. ఎదురవుతూ ఉండవి చూడండి, అతను అప్పటిదాకా భక్తి జీవితంలో ఉన్న ఆ వ్యక్తి, ఆ కలదర్శ్యంలో ఉన్న వ్యక్తి చివరి సమయంలో భక్తిని కోల్పోయి బైబిల్ని పక్కకు పెట్టాడు. సాతాను నవ్వాడు, మన జీవితంలో అలా ఉండకూడదు. ఎన్నో అంటుంటారు, ఎన్నో రకాల చెప్తారు,
సత్యం ఏమిటో మనము గ్రహించే జ్ఞానము దేవుడు ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జ్ఞానమును కలిగిన వారుగా ఉండి సత్యమేదో అసత్యమేదో మనం తెలుసుకోగలుగుతాం. అందుకే అంత్య దినములో ఆయన ఆత్మ చేత నింపబడాలి మనము, ఆయన ఆత్మ జ్ఞానము చేత నింపబడాలనేది. ఎందుకు అంటే ప్రతి విషయమును మనం తెలుసుకోవాలంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు సత్యము అసత్యము ప్రతిదీ కూడా మనలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.